తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేస్తుంది. ఎన్నో అపురూప చిత్రాలు అందించిన దిగ్గజ దర్శకుడు కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలోలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 5 దశాబ్దాలకు పైగా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేసిన విశ్వనాథ్ ఈ లోకం విడిచి వెళ్లడంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి తరలించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నో అపురూప చిత్రాలు అందించిన దిగ్గజ దర్శకులు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలోలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 5 దశాబ్దాలకు పైగా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేసిన విశ్వనాథ్ ఈ లోకం విడిచి వెళ్లడంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి తరలించారు.
పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ మదార్ జాయిన్ అవుతున్నారు. మదార్, చాలా విషాదకరం. ఒక సినీ దిగ్గజాన్ని, సినీ పరిశ్రమ కోల్పోయింది. రీసెంట్గా ఇంకా జమున గారు పరమపదించి వారం కూడా కాలేదు. ఈడ శివసునాథ్ గారు వైక్యం చెందటం తీవ్ర విషాదంగా అనిపిస్తుంది సినీ పరిశ్రమకి. అసలు ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు ఆయన శివైక్యానికి సంబంధించి? సతీష్, టాలీవుడ్ లో వరుసగా విషాదకరమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ గారు, సైకిల్ సత్యనారాయణ గారు, అలాగే జమున గారు, ఇప్పుడు తాజాగా కళా తపస్వి కె విశ్వనాథ్ గారు పరమాభవించినట్టుగా కూడా కొంత సత్య ప్రకటన కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అపోలోలో దానికి సంబంధించిన చికిత్స అనేది కూడా వారికి అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా కూడా అఫీషియల్ గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దాంతో చిత్రసీమ అంతా కూడా తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో కె విశ్వనాథ్ గారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. గత ఏడాది పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన వారి నివాసానికి వెళ్లి ఆయన బర్త్డే వేడుకలను కూడా ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి. అలాంటి దిగ్గజం ఆయనకు ఒక మెగాస్టార్ చిరంజీవితోనే కాదు, చాలా మంది సినిమాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీలో చాలా సత్సంబంధాలు అనేవి కూడా ఉన్నాయి. తమిళంలో కమల్ హాసన్తో కూడా చాలా చక్కటి అనుబంధం ఉంది. ఇప్పుడు వారందరూ కూడా తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే అందరూ కూడా తమ సంతాప సందేశాలను కూడా అందిస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే వారికి సంబంధించినటువంటి భౌతిక కాయాన్ని కూడా చూసేందుకు అభిమానుల సందర్శన కోసం కావచ్చు, అలాగే సెలబ్రిటీలకు సంబంధించినటువంటి సందర్శన కోసం కూడా ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నారు. ఆయనకు అంత కొంతకాలంగా తీవ్రమైనటువంటి అనారోగ్యానితో బాధపడుతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. దాదాపుగా 70కి పైగా సినిమాలకు ఆయన దర్శకత్వం అందించారు. చాలా ఎన్నో గొప్ప సినిమాలను కూడా తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు పరిశ్రమకు అందించినటువంటి గొప్ప వ్యక్తి. దాంతోపాటు ముఖ్యంగా శంకరాభరణం లాంటి సినిమా సరిగ్గా ఈ రోజే ఆ సినిమా అనేది కూడా రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 43 ఏళ్ల క్రితం రిలీజ్ అయినటువంటి సినిమా, అది ఇప్పటికీ కూడా కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది. అలాంటి సినిమా రిలీజ్ అయిన రోజునే యాదృష్టంగా ఆయన పరమాపవేశం కూడా ఫ్యాన్స్ ని ముఖ్యంగా తీవ్రంగా కలిసి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా మెగాస్టార్ చిరంజీవితో మొదలుకొని సినీ ఇండస్ట్రీలో అందరూ అగ్ర హీరోలతో ఆయనకు చాలా సంబంధాలు ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసినప్పుడు కావచ్చు, దర్శకుడిగా పనిచేసినప్పటి నుంచి కూడా వీరందరితో కూడా సత్సంబంధాలు అయితే ఉన్నాయి. మొత్తంగా ఒక సౌండ్ ఇంజనీర్ గా సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఆయన ఒక దిగ్గజ దర్శకుడిగా, అలాగే ఒక గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన తన ముద్ర అనేది కూడా సినీ రంగంపై వేసినటువంటి పరిస్థితి మనం ఇంతకాలం కూడా చూసాము. ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు, ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలను తెలుగు ఇండస్ట్రీకి అందించారు. ఒక ఆయనకంటూ ఒక అభిరుచి ఉంది సినిమాలకు సంబంధించి. వారు తీసినటువంటి సినిమాలన్నీ కూడా ఒక కల్ట్ క్లాసిక్ గానే మిగిలిపోయాయి. కథాబలం ఉన్నటువంటి సినిమాలను అందించారు, అలాగే కుటుంబ సమేతంగా సినిమాలను చూసే విధంగా ఆయన సినిమాలు కూడా నేటి తరానికి కూడా ఆయనకు సంబంధించినటువంటి గొప్పతనాన్ని తెలియజేసేలాగా ఎన్నో సినిమాలు ఉన్నాయి. వల్గారిటీ లేకుండా కుటుంబ సమేతంగా సినిమాలు చూసేటువంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించారు. అలాంటి గొప్ప దర్శకుడు, గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో ముద్ర వేసినటువంటి కాశీ విశ్వనాథ్ గారు మరణించడం పట్ల ఇప్పటికీ తీవ్ర దిగ్భ్రాంతి అయితే సినీ పరిశ్రమ వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించి వారికి సంబంధించినటువంటి చివరి చూపుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే జరుగుతూ ఉంది. వారి శివైక్యానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి సినీ సెలబ్రిటీలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఖచ్చితంగా మదర్, ఎందుకంటే ఆయనతో ఉన్న అనుబంధం మామూలు విషయం కాదు. ఎన్నాళ్ళ నుంచో చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా సౌండ్ ఇంజనీర్గా కెరీర్ ప్రారంభించి దర్శకులుగా ఉత్తమ కళాఖండాలు అందించారు. ఇప్పుడు మనం ఫ్యాన్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ రోజుల్లోనే 40 ఏళ్ళ క్రితమే శంకరాభరణం లాంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రభజనం సృష్టించాయో అందరికీ తెలుస్తుంది. ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించాయో, ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా నిలబెట్టారో ఆయన సినిమాల ద్వారా ప్రజలకి, రాబోయే తరాలకి కూడా ఆయన సినిమాలతో ఎలా ఉంటుంది అనేది కూడా చూపించిన మహనీయులు. సో అంటే చాలామంది వచ్చి ఆయన్ని చివరి చూపు కోసం వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంకా అటువంటి అనౌన్స్మెంట్ ఏమి చేయలేదా? అసలు ఎక్కడికి తరలిస్తారు, ఎప్పుడు తరలిస్తారు, అంత్యక్రియలకు సంబంధించి ఎప్పుడు చెప్పే అవకాశం ఉంది అనుకోవచ్చు? కొంచెం దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ ఆయన భౌతిక ఎక్కడ ఉంచుతారు, ఏంటి అసలు అంత్యక్రియలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది ఇంకా పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. శుభ సంకల్పం నుంచి మొదలు పెట్టుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి ఆయనకు సంబంధించి. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు, సిరిసిరి మూప, శంకరాభరణము, సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, తిరువెన్నెల, ఇలా చెప్పుకుంటూ పోతే
ఆయన తీసిన సినిమాలన్నీ కూడా కల్ట్ క్లాసిక్ గా నిలిచినటువంటి పరిస్థితి. తెలుగు ఇండస్ట్రీలో ఒక సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గా ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది. తెలుగు సాంప్రదాయాలు కావచ్చు లేకపోతే భారతీయ సంస్కృతిని గుర్తుపడేలాగా ఆయన గొప్ప కళాఖండాలు అనేది కూడా తెలుగు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాదు ఎవత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఆయన చేసినటువంటి సేవలు చాలా గొప్పగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక తెలుగు ఇండస్ట్రీతోటే కాదు తమిళ ఇండస్ట్రీతో కూడా ఆయనకు చాలా చక్కటి అనుబంధం ఉంది. అక్కడ ఉన్నటువంటి స్టార్ హీరోల హీరోలు కూడా తెలుగు వారి దర్శకత్వంలో పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వారికి చాలా ఇష్టమైనటువంటి దర్శకుల్లో ఏ విశ్వనాథ్ గారు మొదటి వరుసలో ఉంటారు. సో ఈ రోజు సంబంధించి ఆయనకు సంబంధించిన భౌతికాన్ని ఎక్కడికి తరలించారనేది ప్రస్తుతానికైతే ఇంకా కుటుంబ సభ్యుల నుంచి అఫీషియల్ గా సమాచారం అయితే ప్రస్తుతం మనకు రాలేదు. కానీ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అక్కడ భారీ స్థాయిలో ఈ అభిమానులు కూడా పోటెత్తేటువంటి అవకాశం ఉంది. వారిని చూసేందుకు వారికి నివాళులు అర్పించేందుకు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు సినీ సెలబ్రిటీలు కూడా చాలా పెద్ద సంఖ్యలో హాజరయ్యేటువంటి అవకాశం ఉంది సతీష్. రైట్ మదర్. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో పెదపులివరులో 1930 ఫిబ్రవరి 19 కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. విశ్వనాథ్కు 2 కుమారులు 1 కూతురు ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక గొప్ప గౌరవం తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్తో పాటుగా బాలీవుడ్లో 9 చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. చెన్నైలో ఒక స్టూడియో సౌండ్ రికార్డిస్ట్గా సినిమా జీవితం ఆరంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. ఎందరో అగ్ర హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి 2016 సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 1992 రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇక విశ్వనాథ్ చిత్రాల్లో ఎంతో పేరుగాంచిన స్వాతి ముత్యం 59వ ప్రఖ్యాత ఆస్కార్ చిత్రాల బరిలో నిలిచింది. ఆసియా పసిఫిక్ చలనచిత్ర వేడుకల్లో స్వాతి ముత్యం, సాగర సంగమం, సిరివెన్నెల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. మాస్కోలో జరిగిన చలనచిత్ర వేడుకల్లో స్వయం కృషి సినిమా ప్రదర్శితమైంది. స్వరాభిషేకం చిత్రానికి ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం లభించింది. సిరిసిరిముప్ప, శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శృతిలయలు, స్వయం కృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా తన సత్తా చాటారు. శుభ సంకల్పం సినిమాతో తొలిసారిగా వెండి తెరపై కనిపించిన ఆయన వజ్రం, కలుసుందాంరా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వు లేక నేను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో ఠాగూర్ వంటి పలు సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించారు.
के विश्वनाथ अपुरूप चित्राल्लो शंकराभरणम को एंतो प्रत्येक स्थान उंदे 1980 फिब्रवरी 2 विडुदलैन ई चित्रम तेलुगु चित्र परिश्रमलो ఒక సంచలనం సృష్టించింది. సంగీత ప్రాధాన్యంగా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హంగులు లేకున్నా అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ చిత్రం తర్వాతే కె విశ్వనాథ్ కళాతపస్విగా పేరు పొందారు. అయితే శంకరాభరణం విడుదలైన రోజే ఆయన శివైక్యం చెందారు. కళాతపస్వి శివైక్యం కావడంపై జనసేన పార్టీ ట్వీట్ చేసింది. తెలుగు సినీ కళామ తల్లి ముద్దుబిడ్డ తెలుగు చిత్రసీమకు స్వాతి ముత్యాలు లాంటి ఆని ముత్యాలు అందించారని, అలాంటి కళాతపస్వి కె విశ్వనాథ్ మరణం అత్యంత బాధాకరమని, తెలుగు జాతికి తీరని లోటని జనసేన పార్టీ తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ మహోన్నత దర్శక నటునికి ఘన నివాళి అర్పిస్తున్నామని ట్వీట్ చేశారు. కళాతపస్వి కె విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చిత్రాల స్థాయి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయటం కలిచివేసిందన్నారు. ఆయన కన్ను మూసిన వార్త విని షాకు గురయ్యానన్నారు. ఆయన లాంటి డైరెక్టర్ కన్ను మూయటం తనకే కాదు, తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటన్నారు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. కళాతపస్వి కె విశ్వనాథ్ కన్ను మూయటం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అత్యద్భుత చిత్రాలు తెరకెక్కించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నె తెచ్చిన దిగ్గజ దర్శకుడు దివంగతులవటం చాలా బాధాకరమన్నారు. కళాతపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రముఖ దర్శకులు కళా తపస్వి కే విశ్వనాథ్ మరణ వార్తపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలు అందించిన విశ్వనాథ్ గారి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని, విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దర్శక దిగ్గజం కాశీనాథుని విశ్వనాథ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్లు సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకుని తన అద్భుతమైన ప్రతిభతో వెండితెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు కే విశ్వనాథ్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. గతంలో విశ్వనాథ్ గారి ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించానని, ఆ సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య సాగిన చర్చను గుర్తు చేసుకున్నారు. భారతీయ సామాజిక, సంస్కృతి, సాంప్రదాయ విలువలకు తన సినిమాలో విశ్వనాథ్ పెద్దపీట వేశారని కేసీఆర్ కొనియాడారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వనాథ్ మరణం తనను తీవ్ర విచారానికి గురి చేసిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ అని, ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవం తెచ్చాయన్నారు. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని కొనియాడారు.